అమరావతిలో ఐకేపీ సిబ్బంది నిర్లక్ష్యం వహించింది. మధ్యాహ్నం వరకు కూడా అక్కడ సిబ్బంది విధులకు హాజరు కాలేదు. ప్రజల అవసరాలను తీర్చవలసిన అధికారులే ఇంత లేటుగా ఆఫీస్కి రావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎం రాలేదంట. దేనికి వచ్చారు చెప్పండి? ఇప్పుడు దాకా ఏపీఎం రాలేదంట. దేనికి వచ్చారు చెప్పండి? అమరావతిలో ఐకేపీ సిబ్బంది నిర్లక్ష్యం వహించింది. మధ్యాహ్నం వరకు కూడా అక్కడ సిబ్బంది విధులకు హాజరు కాలేదు. ప్రజల అవసరాలను పట్టించుకోకుండా అధికారులు ఇంత నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు. కార్యాలయం బయటే స్థానికులు ఎదురుచూపులతో వేచి చూస్తున్నారు. అమరావతిలో ఐకేపీ సిబ్బంది నిర్లక్ష్యం వహించింది. మధ్యాహ్నం అయ్యేసరికి కూడా అధికారులు విధులకు హాజరు కాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయం ముందే స్థానికులు ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఇప్పటివరకు కూడా అధికారులు హాజరు కాలేదు, కార్యాలయం బయటేమో స్థానికులు వేచి చూస్తున్నారు, అధికారులు నిర్లక్ష్యానికి సంబంధించి స్థానికులు ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు? నిర్లక్ష్యం పొట్టినట్టుగా అమరావతిలో కలపడింది. సాక్షాత్ రాజధాని కేంద్రం అయినటువంటి అమరావతిలోనే ఇటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. అయితే సమయానికి వాళ్ళు రాకపోవడం ఐకేపీ దళాలు ఏదంతా అధికారులు నిర్లక్ష్యం కొట్టచ్చినట్టు కనపడుతుంది. ఎవరైతే ఐకేపీకి వర్క్ వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో కస్టమర్లు ఉన్నారో వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ఐకేపీ సిబ్బంది నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి, సలహాలు అక్కడి వరకు తీయని పరిస్థితి, దీంతో ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. ఐకేపీ సిబ్బందిని పూర్తిగా నిరసిస్తూ కూడా వాళ్ళు ఆందోళన దిగిన పరిస్థితి. అయితే మధ్యాహ్నం పైన 1 గంట 2 అయినా కూడా ఇప్పటివరకు కూడా కనీసం సిబ్బంది కార్యాలయానికి చేరుకోవడంతో ఉన్నటువంటి బాధ్యత ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రస్థాయిలో మండిపడుతున్న పరిస్థితి. అక్కడ వచ్చినటువంటి వృద్ధులు ఒక పక్క ఎండ ఒక తీవ్ర ఎండ మండిపడుతున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవాలి. దీంతో తీవ్రస్థాయిలో మండిపడిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తంగా ఈ అధికారుల తీర్పును పూర్తిగా నిరసిస్తూ కూడా వాళ్ళందరికీ చర్య తీసుకోవాలని కూడా అక్కడ జరిగింది. రైట్ సంబా.